प्राइवेट पाठशाल कलाशाल पनीचे उपाध्याय कॉर्पोरेट हॉस्पिटल सिबंदी की मार्ची एप्रिल मे नेल वेतन बकाईलनु इप्पिंचालनी एसएफआई डीवाईएफआई आध्वर्यंलो कृष्णा जिल्ला चंद्रलपाड़ मंडल एमआरओ आफीस वद्द निरसन चेपट्टारु। అనంతరం ఎంఆర్ఓ కి వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పాటి రవి, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఎస్కే మౌలాలి మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా గత 3 నెలలుగా దేశమంతా లాక్ డౌన్ అమల్లో ఉంది। ఈ నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం తరగతులు నిర్వహించలేదని, అందువల్ల కార్పొరేటర్ ప్రైవేట్ విద్యా సంస్థలు యాజమాన్యాలు అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులకు జీతాలు చెల్లించడం లేదని అన్నారు। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యా అధికారులు ఈ విషయంలో కలగజేసుకోవాలని కోరారు। మన నియోజకవర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు అట్లానే మన నందిగామ మండలంలో ఎంత మంది అయితే టీచర్స్ ఉన్నారో ఆ టీచర్సే కాకుండా సభ్యులు కూడా అంటే ఆ యొక్క కాలేజీల్లో ఉన్నటువంటి మరి సిబ్బంది కూడా మరి ఏప్రిల్ మే జీతాలు ఇవ్వకుండా యజమాన్య వాళ్ళ ఇబ్బందులు పెడుతుంది। కనుక వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్కి లెక్చరర్స్ మొత్తానికి కూడా మరి ఏప్రిల్ మే నెల జీతాలు మరి ఇవ్వాలని ఇవ్వని పక్షంలో మరి ఈ యొక్క ఆందోళన మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం। కనుక వెంటనే ప్రైవేట్ టీచర్స్కి జీతాలు ఇవ్వాలని మరి మేము సిఐటీగా కోరుతున్నాం। రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా ప్రైవేట్ లెక్చరర్స్కి అలాగే హాస్పిటల్లో పనిచేసిన ప్రైవేటు వైద్య సిబ్బందికి మరి గత 3 నెలల నుంచి వాళ్ళ లాక్డౌన్ వల్ల వాళ్ళకి వేతనాలు అనేది ఇవ్వడం జరిగింది, ఇవ్వట్లేదు। కాబట్టి ఆ వేతనాలని వాళ్ళకి తిరిగి ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్రం తరపు నుంచి వాళ్ళకి పిలుపునిచ్చాం। అందుకని ఈరోజు చంద్రలపాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈరోజు మేము ధర్నానే చేస్తున్నాం। ఈ యొక్క వేతనాలు వాళ్ళకి తిరిగి ఇవ్వని పక్షంలో ఇంకా ఆందోళన చేసే కార్యక్రమాలు చేస్తామని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది।